ఇక్కడ మనం చెప్పుకునేది భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తన రిలిజన్ అండ్ సొసైటీ అనే గ్రంథంలోనూ, ఇంకా కొందరు పరిశోధకులు వ్రాసిన కొన్ని చారిత్రాత్మక గ్రంథాల్లోని విషయానికి వివరణ. ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మలు, క్షత్రియులు, జంతు చర్మం ఒలవడం కులవృత్తిగా గల శూద్రులోని ఒక కులం, యజ్ఞ యాగాదుల్లో ప్రధాన కులాలుగా చలామణి అయ్యేవారు. ఎందుకంటే ఏదైనా యాగం జరిగితే చివర్లో జంతుబలి ఇచ్చినప్పుడు దాన్ని బలిచ్చి పాకశాలకు పంపడానికి ఆ కులం వారే దిక్కు. మంత్రం చదివే బ్రాహ్మణుడు ఖర్చు పెట్టే క్షత్రియుడితో పాటు జంతు మాంసంతో వ్యవహరించే ఆ కులం వేదకాలంలోని మత ధర్మంలో కీలక పాత్ర పోషించేవారు. వాళ్లల్లో వాళ్లకి పెళ్లిళ్లు కూడా జరిగేవి. గౌతముడు అహల్యను పెళ్లి చేసుకోవడం, వశిష్ఠుడు అరుంధతిని చేసుకోవడం ఆబాపతే. అయితే తక్కిన కులాల వాళ్లకి యజ్ఞ యాగ విధుల్లో పెద్ద పాత్ర ఉండేది కాదు. ఏ అరమరికలు లేకుండా ఎవరి కులవృత్తి వాళ్లు చేసుకుంటూ ఉండేవాళ్లు. ఆహార వ్యవహారాల్లో కూడా అంతా మాంసాహారులే కాబట్టి తారతమ్యాలు తెలిసేవి కాదు. కొన్నాళ్లకి బౌద్ధమతం పుట్టింది. దైవాన్ని చేరుకోవడానికి బలి పేరుతో ఏ జంతువుని హింసించాల్సిన పని లేదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలు మోక్షమే అనడం వల్ల స్వచ్ఛంద మత మార్పిడులు ఎక్కువ సంఖ్యలో జరగడం చూసి అప్పటి పాలకులు కంగారు పడ్డారు. మత సంరక్షణ కోసం బౌద్ధంతో పోటీకి దిగారు. ప్రధానంగా బౌద్ధంలో ఉన్నది అహింస కనుక ఇక హిందువులు కూడా ఎవ్వరూ మాంసం ముట్టకూడదన్నారు. జనం ఒప్పుకోలేదు. అసలు యజ్ఞయాగాల్లో మాకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మా పద్ధతి మీకోసం మార్చుకోమంటే మాకు కష్టం. అందుకే బౌద్ధం మాకు కుదరదు. మేము హిందువులుగానే ఉంటాం. మా తిండి మేము ఎప్పటిలాగే తింటాం. ఇంతగా చెప్తున్నారు కనుక మీరు మానేయండి అన్నారు. జంతు చర్మంతో వ్యవహరించే కులవృత్తి గలవారు ససేమిరా అన్నారు. మాకు వచ్చిన విద్య ఇదే. చర్మం ఒలవడం మానేయమంటే మాకు కుదరదు. ఒలిచిన వాళ్లం మాంసం వండుకోకుండా అసలు వీలే కాదు అని తేల్చేశారు. క్షత్రియులు కూడా జంతువుని చంపే విషయంలోనే ఇంత ఆలోచిస్తే మాలో పౌరుషం చస్తుంది. రేపు యుద్ధం వస్తే అహింస మంత్రం ఒల్లిస్తే శత్రువులు ఊరుకుంటారా? తలలు నరుక్కుపోతారు. అందుకే మాంసం మానడం మాకు కుదరదు అని ఎలాగో మంత్రాలు వల్లించటం, విద్యాబోధ చేయడమే కనుక మీరు మాత్రం మానేయండి అన్నారు బ్రాహ్మల్ని మిగతావాళ్లు. బ్రాహ్మలు సరే అన్నారు. అప్పటిదాకా అలవాటు ఉన్నదాన్ని మానేయాలంటే ఏం చెయ్యాలి? ముందుగా ఆ విషయం మీద అసహ్యం తెచ్చుకోవాలి. అలా బ్రాహ్మలు అప్పటినుంచి మాంసాన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. ఒక తరం అసహ్యించుకుంటుంది సరే, మరి తరువాతి తరం దారి తప్పదని నమ్మకమేమిటి? అందుకే మడి దడి పెట్టుకున్నారు. మాంసం తింటే మెదడు మందగిస్తుందని, సకల పాపాలు చుట్టుకుంటాయని, బ్రాహ్మణ జన్మ సర్వోత్కృష్టమని, మాంసం తిన్నా పద్ధతులు పాటించకపోయినా నిమ్న కులాల్లో పునర్జన్మ ఎత్తాల్సి వస్తుందని పిల్లలకి నూరిపోసేవారు. తమ తరువాతి తరం పిల్లలు మళ్లీ అన్యకులస్తులతో కలిసినా స్నేహం చేసినా మాంసాహారులుగా మారే పరిస్థితి ఉంది కదా. అందుకే అస్పృశ్యత పెట్టారు. మరీ ముఖ్యంగా కొన్ని కులాల వారిని ఊరికి ఒక దిక్కున ఉండమని, బ్రాహ్మలు మరో దిక్కున అగ్రహారం కట్టుకున్నారు. ఇదంతా పరస్పర అవగాహనతో హిందూ ధర్మరక్షణ కోసం అన్ని కులాల వాళ్లు తీసుకున్న రాజకీయ నిర్ణయం. ఇక ఈ బ్రాహ్మలకి తోడుగా వైశ్యులు కూడా కలిసొచ్చారు. తమకి కూడా వృత్తి ప్రవృత్తి పరంగా మాంసాహారం అవసరం లేదని అనుకున్నారు. స్వధర్మం కోసం ఆహార వ్యవహారాలను మార్చుకుని గొప్ప త్యాగం చేశారు గనుక బ్రాహ్మల్ని పూజనీయులన్నాడు రాజు. వారికి హోదా మరింత పెంచారు. సమాజంలో మొదటి కులంగా తీర్మానించారు. ఈ పద్ధతి ఎన్నో తరాలు కొనసాగింది. కారణం ఏదైనా బౌద్ధం దేశంలో వ్యాపించలేకపోయింది. హిందూ ధర్మానిదే పైచేయి అయింది. కాని అప్పటి రాజకీయ అవసరం శాశ్వత స్థితి పొందింది. అలా బ్రాహ్మణులు శాకాహారులుగా ముద్రవేయబడ్డారు. అంతే తప్ప బ్రాహ్మణులు మాంసం తినకూడదని వేదాల్లోగాని గీతలోగాని లేదని చాలామంది పరిశోధకుల తీర్మానం. భగవద్గీతలో కూడా సాత్విక రాజస తామస ఆహారం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ ఎక్కడా మాంసాహార శాకాహార ప్రస్తావన తీసుకురాలేదు. వండిన వెంటనే తినేది, ఆరోగ్యాన్నిచ్చేది సాత్విక ఆహారం. వండిన కొద్దిసేపటికి తినేది ఉప్పు కారాల కారణంగా అనారోగ్యానికి కారణంగా పరిణమించగలిగేది రాజస ఆహారం.
వండిన చాలాసేపటి తర్వాత తినేది, పాచిపోయేది, రోగాలు ఇచ్చేది తామసం అన్నారు తప్ప అసలు ఆ పదార్థాలు ఏమిటో చెప్పలేదు. కనుక సనాతన ధర్మంలో శాకాహార ప్రస్తావన శాస్త్రీయంగా లేదు. ఇదంతా బౌద్ధం కారణంగా పుట్టిందే అనడానికి ఇది మరొక రుజువు.